ETV prakshalaki namaskaram, Tribulex Detergent Soap Submustu karyakramaniki swagatam. Inadu Submustu karyakramamloni grahapala mansanlo grahala yokka sthitigatulu vaati yokka subha subha phalithalu gurinchi parisilidam. Alage ee roju 12 rasula variki ee sankhyalu kalisi vastayi, rangula yokka dikkula yokka pradhanyata, ee devatalni poojinchali, ee karyakramalu ee rasula vaaru cheyapattali anetuvanti amshalato paatu gandhanni nudutuna dharinchadam dwara erpadetuvanti ఫలితాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ అష్టమి. పునః ప్రయత్నాలకు మాత్రమే పనికి వస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. విద్యా సంబంధిత ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు ఈరోజు ఉపకరిస్తాయి. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, పెసలు దానం బుధుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతను తొలగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం బుధుడి యొక్క నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 4 పాదంలో పుట్టినట్టయితే దోషం, తగిన శాంతి తప్పనిసరి. ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార పరిస్థితులు అనుకూలిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో కూడా కీలక బాధ్యతలు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితుల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు అన్ని రంగాల వారిని సంతృప్తిని కలిగిస్తాయి. వృత్తిపరమైన, వ్యాపారపరమైన, ఉద్యోగ సంబంధిత కీలక బాధ్యతలు వహించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా, కనకధారాస్తవం వంటి స్తోత్రాలతో స్తుతించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి వేగవంతంగా పుంజుకుంటుంది. ఆనందం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ అనుకూలతను కూడా పట్టుదలతో సాధించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కార్యానుకూలత సాధించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. విజయాలను ఆహ్వానించగలుగుతారు. విద్యా సంబంధిత పునః ప్రయత్నాలు అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి బలం పుంజుకుంటుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రశాంత వాతావరణం అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి అమ్మవారికి శ్రద్ధతో కుంకుమార్చన నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ప్రబలమవుతాయి. ప్రతి విషయంలోనూ సంకోచాలు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించినా తర్వాత ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలం.
ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొదట బాధించినప్పటికీ తర్వాత ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. పిల్లల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ప్రయాణాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు తులరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోగలుగుతారు. వాహన సంబంధిత వ్యవహారాల్లో సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కూడా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది, ప్రశాంతతను పెంచుతుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకోచాలు ప్రబలమవుతాయి. వృత్తిపరమైన, వ్యాపారపరమైన, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించలేకపోతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితుల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోలేకపోతారు. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషం తగ్గుతుంది. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు దూరమవుతాయి. వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు.
కుటుంబ వ్యవహారాల బాగా అనుకూలిస్తే ఆనందకర వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో చురుకైనటువంటి పాత్రని పోషించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా అష్టమ రాహు శని ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధ పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. చందనాన్ని నుదుటిన ధరించడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ చందన ధారణ వల్ల ఏర్పడేటువంటి ఇంకా ఉపయోగాలేమిటో పరిశీలిద్దాం. నుదుట చందన ధారణ వల్ల చంద్రుని శుభదృష్టి ఏర్పడుతుంది. శ్రీహరి లక్ష్మీదేవికి ప్రియమైన చందనాన్ని నుదుటిన తిలకంగా బొట్టుగా అలంకరించుకోవటం వల్ల లక్ష్మీనారాయణుల దివ్య అనుగ్రహం ఏర్పడుతుంది. కళ్ళు, నొసలు, తల, మెడ వంటి భాగాలు చందనాన్ని ధరించడం వల్ల చల్లబడి శాంతతత్వాన్ని పొందుతాయి. చందన ధారణ వల్ల నేత్ర దృష్టి చక్కబడుతుంది. రక్త దోషాలు నివారణ చెందుతాయి. ఓజస్సు పెరుగుతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. ఆయుష్ వృద్ధి చెందుతుంది. శాంత స్వభావం అలవడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సానం మీద గంధపు చెక్కను శుద్ధోదకంతో అరగదీసి ఆ చందనాన్ని దైవానికి సమర్పించటం వల్ల అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ప్రతి సోమవారం మాస శివరాత్రి సందర్భంలో శివలింగానికి, ప్రతి బుధవారం విష్ణు అవతార స్వరూపాలకు, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గంధోదకంతో అభిషేకం చేయటం, అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి గంధోదకంతో అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాల్ని పొందవచ్చు. ప్రశాంతత పెరుగుతుంది. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు శత్రుక్షేత్రమైన ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి మీ గృహంలో ఉత్తర దిక్కులో 6 ఒత్తుల దీపాన్ని వెలిగించటం, శ్రీ మహావిష్ణువుని సన్నజాజి పూలతో పూజిస్తూ చక్కెర పొంగల్ని నివేదన చేయటం ద్వారా బుధుడి యొక్క బలాన్ని పెంచి అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు అన్నప్రాసన, బారసాల, ఊయలలో వేయటం లాంటి కార్యక్రమాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన లెక్కలు చూడటానికి, ధనపరమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. వ్యాపారంలో క్రయ విక్రయాలు ప్రయాణాల ద్వారా నిర్వహించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్లే ముందు, తీర్థయాత్రలకు వెళ్లే ముందు సురక్షిత ప్రయాణం కోసం, ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండటం కోసం దైవబలం రీత్యా ఏం చేయాలి? ప్రయాణానికి బయలుదేరే ముందు వెంకటేశ్వర స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారి ముందు ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ దీపానికి నమస్కారం చేయటం ద్వారా ఆ గండ దీపం యొక్క ప్రభావం వల్ల ప్రయాణాలలో ఎలాంటి ప్రమాదము సంభవించకుండా సురక్షితంగా మీ తీర్థయాత్రను నిర్వహించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడాను ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడే ముఖ్యంగా 3 విషయాలు దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయటం మంచిది. పెట్టుబడిగా ఆ స్థలం భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి లాభవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది అనుకునేటువంటి తీరుతెనుల్లో ఆలోచించడం ఒక విధానం. అలాగే ఇల్లు కట్టుకోవడం కోసం ఆ స్థలాన్ని కొన్నాము అంటే అక్కడ ఇల్లు కట్టుకోవడం చాలా మంచిది. భవిష్యత్ ప్రణాళిక రీత్యా
అక్కడ స్థిరత్వాన్ని ఏర్పరచుకోవచ్చు అని చెప్పేసి భావించుకోవటం రెండవ విధి విధానం. మూడవ తీరు కనుక చూస్తే భవిష్యత్తులో గృహ నిర్మాణం కట్టుకోవటమే కాకుండా పెట్టిన పెట్టుబడికి తగిన లాభదాయకమైనటువంటి ప్రభావాలు ఉంటాయా లేదా అనేటువంటి విషయం. ఇలా ఆలోచన చేసి కనుక కొనుగోలు చేసుకున్నట్లయితే భవిష్యత్తు బంగారపు రాచబాటగా మార్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైనా సరే ఏదో ఒకట్లే ఒక స్థలం అంటూ ఉంటే చాలు, తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేసి భావిస్తూ ఏదో ఒక స్థలంలే వచ్చేసింది కదా అని చెప్పేసి తీసుకున్నందువలన ప్రయోజనం ఉండదు. ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలన్నా భవిష్యత్తు యొక్క ఆలోచన చాలా మంచిది. భవిష్యత్తులో ఇప్పుడు ఇలా కనిపిస్తున్నప్పటికీ రేపు మంచి యోగం పట్టవచ్చు ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతంలో నివసించేటువంటి వారంతా కూడాను చాలా ధనవంతులు కావడానికి కూడా ఆస్కారం ఉంది అనేటువంటి ఆలోచన సరళి భవిష్యత్తు ప్రణాళిక తత్వరీత్యా కూడా చాలా మంచిది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి ఉన్నటువంటి లాభదాయకమైన ప్రభావం కన్నా భవిష్యత్తులో లాభదాయకమైనటువంటి ప్రభావం వస్తుంది ఈరోజు తక్కువ పెట్టి కొన్నప్పటికీ అనేటువంటి ఆలోచన సరైనటువంటి మార్గాన్ని ఏర్పరచడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా ఎవరు ఏ గృహం కొన్నా స్థలం కొన్నా భవిష్యత్తులో అది ఎంతవరకు లాభదాయకము అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కేవలం వ్యాపారం కోసమే ఇవాళ కొనేస్తున్నాం, రేపు మంచి లాభం గనక వచ్చినట్లయితే అమ్మేద్దాం అనేటువంటి భావనలో కొనుగోలు చేసేటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. అది ప్రథమ స్థాయి లక్షణ ఆలోచన. ఇక రెండవ స్థాయి గురించి ఆలోచిస్తే మనం ఎప్పటికైనా సరే జీవితాన్ని అక్కడే సుస్థిరం ఏర్పరచుకుందాం, ప్రకృతి వాతావరణం బాగుంది, పక్కనే నదీ తీరం, దివ్యవంతమైనటువంటి క్షేత్ర దర్శనం ఉంది, రోజు నిత్యం కూడా ఆధ్యాత్మిక తత్వంలో మనం జీవించడానికి వీలుగా ఉంటుంది అని ఆలోచిస్తూ రేపు భవిష్యత్తులో ఈ స్థలంలోనే తాను ఇల్లు కట్టుకొని అక్కడే దైవచింతన మార్గంలో జీవితాన్ని సాగించాలి అని చెప్పేసి భావించేటువంటి తత్వం మరొకటి. పిల్లల భవిష్యత్తుకు రాచబాట ఏర్పరచాలి, వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. ఈ ఇక్కడ స్థలం గనక కొన్నట్లయితే అది శతవిధాల మా మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కదా అని ఆలోచన చేసి కొనేవాళ్ళు ఉన్నారు. ఇలా గనక ఆలోచన చేస్తూ గనక స్థలాల్ని గనక కొని అవతల గనక ఉంచుకున్నట్లయితే మీ భవిష్యత్తుకు మంచి రాచబాట మీరు తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యంగా గమనించాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మా పిల్లలంతా కూడా విదేశాల్లో ఉన్నారు, మనకిక్కడ ఇల్లెందుకు అవసరం లేదు కదా అని చెప్పేసి ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఇల్లును అమ్ముతున్నాం అని చెప్పేసి మీ చెవిన గనక పడ్డట్టయితే ఆ ప్రదేశంలో నివసించేటువంటి వారి యొక్క ప్రభావం, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు అంచనా వేసుకొని మీకు అవకాశం ఉంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. అలా విధానం చాలా గొప్పదిగా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది బాగా డబ్బులున్నాయి కదా అని చెప్పేసి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేస్తారు. కొంత వయసు వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఇంట్లో మేము చేసుకోలేకపోతున్నాం, దీన్ని అమ్మేసి శుభ్రంగా ఇంకొక చిన్న ప్లేస్ కొనుక్కుని అక్కడ చిన్న ఇల్లు కట్టుకొని హాయిగా జీవిద్దాం అనుకుంటున్నాం, ఇది అమ్మేద్దాం అని చెప్పేసి భావనలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఒక ఇంటిని, ఒక స్థలాన్ని ఒక బృహత్ ప్రణాళిక దృష్టితో కనుక ఆలోచన చేసి కనుక నిర్మాణాత్మకమైనటువంటి చర్య చేపట్టినట్లయితే మీ పిల్లల భవిష్యత్తుకు రాచబాట, మీ కళలు వికసించే పూలతోట ఈ తీరుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. ఇవాళ వచ్చేసింది కదా అని చెప్పేసి ఆ యొక్క ప్రాంతాన్ని తీసేసుకొని భవిష్యత్తులో ఏముందిలే అని చెప్పేసి ఆలోచిస్తే అది మీకు నష్టాన్ని ఇస్తుంది. అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతోంది, భవిష్యత్తుకి అది ఏ విధంగా సహకరిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా మీరు ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి, వాస్తుశాస్త్రరీత్యా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఇక కేవలం పెట్టుబడిగానే ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళు, అంటే కేవలం పెట్టుబడే పెడుతున్నాం ఇవాళ డబ్బుని, ఈ డబ్బుకు
రెట్టింపు లాభం రావాలి అని చెప్పేసి భావనతో పెట్టుబడి చేసి కొనుక్కునేటువంటి వాళ్ళు గమనించాల్సిన విషయాలు వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యంగా కొన్నున్నాయి. ఏమిటవి అని ఆలోచిస్తే ఔటర్ రహదారి కంపల్సరీగా గుర్తుపెట్టుకొని కొనుక్కోవాలి. పెట్టుబడి కోసం కొని అమ్మటం, ఔటర్ రహదారి ఉందా, లోపలి రహదారులకు మధ్యగా లేకుండా ఉందా, రైల్వే బస్సు స్టేషను దగ్గరగా ఉన్నదా లేదా, సమీపంలో ఉంటే చాలు, ధనికులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉన్నామా, ప్రభుత్వము లేక ప్రైవేట్ రంగ సంస్థలు ఆ నిర్మిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ప్రభావాలు కలిగి ఉంటాయి. మీరు కొనుగోలు చేసేటప్పుడు పెట్టుబడి కోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ఒక స్థలాన్ని మీరు పెట్టుబడి కోసం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అవి బంగారు భవిష్యత్తును ఏర్పరుస్తాయి. ఈ యొక్క ప్రదేశం రేపు మంచి లాభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు మీరు గమనించాల్సింది ముఖ్యమైనటువంటి విషయాలు ఇవే అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మెయిన్ రహదారి లేదా హైవేలకు సమీపంలో ఉందా లేదా, లోపలికి కొనుక్కున్నామా సమీపంలో ఉందా అని చెప్పి అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఉన్న వాటిని కొనుగోలు చేస్తే ముందు ముందు చక్కని ధర పలుకుతుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వ్యక్తి జీవితంలో భూములు లేక పొలాలు కొనుగోలు చేయటానికి ఏ రకమైనటువంటి ఏ దేవుని ఏ తీరులో గనక ఆరాధన చేస్తే త్వరగా సత్ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నది ప్రశ్న. ఆశలు నిండిన హృదయంలో ఆశదీవ వెలిగించుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా భూములు లేక పొలాలు కొనుక్కోవాలి అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. ఇలా భూతత్వము లేక గృహ సంబంధమైనటువంటి తత్వాలు మనకి త్వరగా సిద్ధించడానికి పార్థివ లింగోపాసన అని చెప్పేసి ఉంది. అంటే మట్టితోటి ఈశ్వరలింగాన్ని తయారు చేసి నవధాన్యాలతో గనక ఆరాధన చేసినట్లయితే ఆ శివానుగ్రహం వలన మీ కోరిక త్వరగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉండటానికి కూడా ఇక్కడ గ్రహ నక్షత్ర మాలికాధురుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నవధాన్యాలతో గనక అర్చన చేసినట్లయితే సఫలీకృత తత్వంలో మీ కోరిక నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.